మొన్ననే టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన గివిల్ మనల్ని అనుకుంటే ఫస్ట్ మ్యాచ్ టై చేసి సరే మనం లేదు తడబడ్డారు అడ్డిగుడ్డిలా మ్యాచ్ టై అయింది కావచ్చు అనుకున్నా ఇక సెకండ్ మ్యాచ్ లో డైరెక్ట్ గా గెలిచిల్లు ఆ గెలుసుడు కూడా ఉటుగా కాదు బ్యాటింగు బౌలింగు ఫీల్డింగ్ మూడిట్లల్లో వాళ్ళదే పై చేయి ఈ మూడో మ్యాచ్ కూడా ఓడిపోయినావంటే సిరీస్ మింగినట్టే ఇట్లైనా జరగబోయేది గదే రోహిత్ అన్నా మా దేశానికి వచ్చి మమ్మల్ని టీ ట్వంటీ సిరీస్ ఓడిస్తారా అది కూడా క్లీన్ స్వీప్ ఇప్పుడు మిమ్మల్ని మేం వన్ డే సిరీస్ ఓడిస్తాం శ్రీలంక అంటే వట్టిది అనుకుంటే అలా ఏంది గెలుతాముడు అసలు మనం మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది యాజ్ అ క్యాప్టెన్ గా నువ్వు ఏమనుకుంటానో చెప్పు అన్నా యాజ్ ఎ వైస్ కెప్టెన్ గా నేను గమనించింది ఏంటంటే నువ్వు రెండింటికి రెండు మ్యాచ్లలో టాస్ ఓడిపోయినావు దానివల్ల మనం ఫస్ట్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ ఇరవై ఓవర్లలోనే ఐదు వికెట్లు ఇస్తాను తర్వాత వాళ్ళ డౌన్ ఆర్డర్లు వచ్చే ప్లేయర్స్ వెళ్ళలాగే అండ్ కో స్కోర్ రెండు వందల ముప్పై దాటిత్తాలు అక్కడ మనం ఫస్ట్ ఫెయిల్ అవుతాను ఇక తర్వాత నువ్వు ఓపెనర్ గా వచ్చి దడదడలు ఆడిచి యాభై కొట్టిపోయినా గానీ మిడిల్ ఆర్డర్ల ప్లేయర్లు సక్కగా ఆడకపోయేసరికి మ్యాచ్ నైస్ అనాలిసిస్ తమ్ముడు ఇప్పుడు మూడో మ్యాచ్ గెలవడానికి ఏం చేద్దాం అంటావు మరి ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలన్నది మన గంభీర్ బాబాయే డిసైడ్ చేయాలి ఆల్రెడీ చేసిన తమ్ముడు దూబే ప్లేస్ ల పరాగత్తాడు ఇంకా ఎవల ఒక పంతును కూడా పట్టుకత్తా మూడో మ్యాచ్ ఎట్టి పరిస్థితులలో గెలవాలి ఇది నా రెప్యుటేషన్ కి సంబంధించిన మ్యాటరు రోహిత్ నువ్వు ఏం చెప్తావో తెలియదు ఇక నీ యాభై పని నడతలేదు వంద కొట్టాల్సిందే యాభై మూడో మ్యాచ్ లో ఎట్లయినా లాస్ట్ దాకా ఉండి ఫినిష్ చేసే ఇక అదంతా అయ్యే పని కాదు రెండో మ్యాచ్ లో ఏం జరిగిందో మూడో మ్యాచ్ లో కూడా అదే రిపీట్ అవుతుంది టాస్ గెలిచేది నేనే బ్యాటింగ్ చేస్తాం రెండు వందల ముప్పై కొడతాం తర్వాత మళ్ళా ఐదు పుల్లలు టు వీఆర్ దిస్ మ్యాచ్ అండ్ సిరీస్ లాస్ట్ మ్యాచ్ లో ఆరు పుల్లలు తీసిన ఈ మ్యాచ్ అవసరం అయితే పది పుల్లలు లేనేదిస్తా వ్యాండర్సే అంటే వట్టిదే అనుకుంటా ఏంది యూజీ అన్న లేకపోయేసరికి మీకు సుఖాలు ఎక్కువైపోయినాయి అదే మా యూజీ అన్న గనక ఉండేది ఉంటే మీరు ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోయేటోళ్ళు తొక్కేషిల్లు మీ ఆ తమ్ముడు నా టాలెంట్ ను వీళ్ళు ఒక ఒకవైపు వాళ్ళ స్పిన్నర్ల బౌలింగ్ లో మనోళ్ళు ఆడడానికి ఇబ్బంది పడతా అంటే మనోళ్ళ బౌలింగ్ లో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఆడతాళ్ళు అదే నేను ఉండేది ఉంటే గిట్ల జరుగుతుండేనా అయినా ప్యూర్ స్పిన్నర్ నన్ను పట్టుకుని బ్యాటింగ్ రాదని పక్కకు పెడతారు కూల్ అన్నా కూల్ ఫ్రస్ట్రేట్ కాకు నెక్స్ట్ మ్యాచ్ లో నేను మంచి బౌలింగ్ చేసి గెలిపిద్దీ ఏ మీరేం భయపడకులివే ఈ మ్యాచ్ లో రియాన్ పరాగ్ బౌలింగ్ అంటే ఏంది బ్యాటింగ్ అంటే ఏంది ప్రపంచానికి చూపిస్తా సింగిల్ హ్యాండెడ్ గా సిరీస్ ని డ్రా చేస్తా పరాగ్ పవర్ ఏందో చూపిస్తా తమ్ముడు ఏదన్నా తేడా వచ్చిందంటే నా గురించి తెలుసు కదా ఎంత తొందరగా టీమ్ లెక్క తీసుకొచ్చినో అంతే తొందరగా బయటికి నోకుతా ఒక్కసారి టీమిండియా ఎంట్రీ ఇచ్చిందంటే మళ్ళీ బయటికి పోయేది ఉండదు ఐ ఆమ్ ద న్యూ ఆల్రౌండర్ వాళ్ళ టీం కి చారి తస్లంగా ఏం చేస్తాండో మన టీం కి నేను అదే చేస్తా తమ్ముడు ఒకప్పుడు మన లెవెల్ వేరే ఉండే టీ ట్వంటీ సిరీస్ ఓడిపోయినాం ఇప్పుడు మన లెవెల్ వేరే మేము ఈ మ్యాచ్ ఓడిపోయినా కానీ వన్ డే సిరీస్ ట్రా అయితే తప్ప ఓడిపోము దీంట్లో మన కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉన్నది రోహిత్ అన్న అందరు ఇబ్బంది పడే గీ పిచ్చుల మీద నువ్వు ఇష్టం ఉన్నట్టు సిక్స్ ఫోర్లు కొడతాను నువ్వు ఎట్లా కొడతానో చెప్తే మేము కూడా గదే ఫాలో అయ్యే రన్స్ కొట్టి మ్యాచ్ గెలిపిస్తాం కదా ఎందుకు నీ సీక్రెట్ నీ దగ్గరనే పెట్టుకుంటాను యాజ్ కెప్టెన్ గా నీకు రెస్పాన్సిబిలిటీ ఉన్నదా లేదా గల్ల దాశ పెట్టేది ఉన్న తమ్ముడు నేను అవుట రైటా అన్నట్టు ఆడతానా బాల్ని చూసుడు సంపుడు కానీ అలా రిస్క్ బాగుంటది నేను ఆడినట్టే మీరు కూడా ఆడతా అన్నారు అనుకో మనం వంద లోపే అలౌట్ అయ్యే ప్రమాదం కూడా ఉన్నది కాబట్టి నా స్టైల్ లో నేను ఆడతా మీ స్టైల్లో మీరు ఆడుల్లి అప్పుడే గెలుతాం మనం ఎస్ కరెక్ట్ చెప్పిన రోహిత్ అన్న ఇవాళ నా స్పెషల్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ నెట్టి పరిస్థితులలో గెలిపిస్తా లాస్ట్ మ్యాచ్ లో నన్ను డక్అౌట్ చేసి నా ఇగువ మీద దెబ్బ కొట్టిల్లు కేఎల్ రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్ ఎట్లుంటుందో చూపిస్తా లాస్ట్ మ్యాచ్ లో నేను ఎట్లా బౌల్ చేసిన అప్పుడే మర్చిపోయినావా నా ఫామ్ ని చూసి కూడా గెలిపిస్తా అనుకుంటానావా మళ్ళా బోల్డ్ చేసుడే కోహ్లీ అసలు అదేది కాదు మనం ఈ లాస్ట్ మ్యాచ్ గెలవాలంటే నువ్వు రన్స్ కొడుతానే అవుతుంది లేకుంటే గంతే ఇక నువ్వు ఎట్లయినా ఓ హాఫ్ సెంచరీయో సెంచరీయో కొట్టంది కథ నడవది వాస్తవానికి వన్ డేలల్లో నేను రెండు మ్యాచ్లలో ఆడలేదంటే మూడో మ్యాచ్లో రన్స్ కొడతా అది ఆనవాయితే ఇలా కూడా గదే జరుగుతుంది మీరు ఫిక్స్ అయిపోయి ఓకే బాయ్స్ మనం కొత్తగా చేయాల్సింది ఏం లేదు ఫస్ట్ రెండు మ్యాచ్లలో ఎట్లా అన్నామో గదే రిపీట్ చేద్దాం మ్యాచ్ మనదే సిరీసు మనదే తమ్ముళ్ళు మీరు ఎట్లా ఆడతారు అన్నది నాకు అనవసరం ఎట్టి పరిస్థితులలో మ్యాచ్ మనమే గెలవాలి సిరీస్ డ్రా చేయాలి టీమ్ లో అవసరమైన మార్పులు నేను చేస్తానా అన్నిటికంటే ఇంపార్టెంట్ మ్యాటరు మ్యాచ్ను సిక్స్ కొట్టి ఫినిష్ చేద్దామని ఆలోచించద్దు ఇట్ ఈస్ అగైనెస్ట్ అవర్ రూల్స్ ఒక్కొక్కసారి హార్దిక్ పాండ్యా జడేజాను కూడా స్కార్లో తీసుకొని ఉంటే మంచిగా ఉండనిపిస్తుంది అనిపిస్తుంది ఎనీవే ఈ మ్యాచ్ ని ఎట్లా గెలిపాయాలో నాకు తెలుసు లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మ్యాచ్ అయిపోయినాక హైలైట్స్ మీద మళ్ళీ ఒక స్పూఫ్ అయితే చేస్తా అట్లనే మన వీడియోస్ జస్ట్ స్పూఫ్స్ అంటే మీరు జస్ట్ నవ్వు ఎంజాయ్ చేయాలి వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇక మన వీడియోని చూసి జస్ట్ నవ్వు వదిలిపెట్టండి అంటే ఇంకా ఉన్న మిగిలిన మీరు పట్టించుకోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం